బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడండి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 2023 రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి కాలచక్రంలో 9వ రాశి దేవగురు బృహస్పతి మూల త్రికోణ రాశి ద్విస్వభావ రాశి అలాగే అగ్నితత్వ రాశి చాలా సంవత్సరాల తర్వాత కష్టాల నుంచి విముక్తి కాబోతున్న రాశి ధనుసు రాశి ఏల్నాటి శని ప్రభావం నుంచి సంపూర్ణంగా విముక్తంగా కాబోతున్న రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి చాలా బాగా రోజులు దగ్గర వచ్చాయి చాలా మంచి రోజు దగ్గర వచ్చాయి బట్ ఈ సమయ కాలంలో ఏంటంటే అయినా కొన్ని ఇబ్బందులు మీరు వ్యక్తిగతంగా చాలా చూస్తున్నారు గమనిస్తున్నారు కూడా ఎందుకలా అంటే ధనుసు రాశి వారి ఒక పక్క చూసినట్లయితే ఈ సమయం లోపల శనిదేవుడు ఇంకో పక్కన సూర్య భగవానుడు వ్యక్తిగతంగా ఈ సమయంలో కనుక చూసుకుంటే 15 డిసెంబర్ వరకు ఈ 22 లోపల చాలా ఇబ్బంది చాలా మానసిక దారుణంగా ఉంటుంది ఈ ఎంత హడావిడి ఎంత ఇబ్బంది ఎంత దారుణంగా ఉందో 23 అంత బాగుండబోతుంది మీకోసం 23 మీకోసం అంత బాగుండబోతుంది 22 21 20 ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏవైతే ఇబ్బందులు తీశారు ఏవైతే కష్టాలు పడ్డారో 23 లోపల దాని మొత్తం వడ్డీతో సహా దాని మీరు గురించి అనుభవిస్తారు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగానే సమయం మీకోసం ఈ 23 లోపల ఉండబోతుంది కానీ జాతకంలో దశ అంతర్దశ గ్రహ స్థితులు చూసుకొని అడుగు ముందుకేండి ఒక లైఫ్ మళ్ళా రీస్టార్ట్ అవ్వబోతుంది లైఫ్ కనుక రీస్టార్ట్ కనుక చేసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందో ఆ రకంగా మీ లైఫ్ ఉండబోతుంది లైఫ్ మొత్తం మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది ఈ సమయాన్ని మీరు ముందు వాడుకోండి ప్రీ ప్లాన్ చేసుకోండి ప్రీ ప్లాన్గా సమయాన్ని వృధా చేయకండి గడిచిన పోయిన రోజులు అవి అలాగే వదిలేండి రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతిలో ఉన్నాయి దాన్ని మీరు వాడుకోవాలి సరిదిద్దుకోవాలి ఫస్ట్ అంటే సూర్య ఎప్పుడైతే శని పరాక్రమ స్థానంలో వెళ్తాడో ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశి వారికి అన్న తమ్ములతో పాటు కొన్ని కొన్ని కలహాలు అవుతుంటే మేబీ చెప్పుకోవాలంటే ఒక రకంగా ఇంట్లో కొద్దిగా హడావిడి అవుతుంటుంది చాలా ఎక్కువ హడావిడి ఉండబోతుంది 23 లోపల ఒక శుభకార్యాలకు అవ్వబోతున్నాయి ఇంట్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు ఇంట్లో ఒక వ్యక్తి పుట్టబోతున్నారు దాంతోపాటు కొన్ని మాంగళిక కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి చాలా రోజు చాలా నెలల తర్వాత ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది మీ ఇంట్లో అది ఖచ్చితంగా మీకోసం బాగానే ఉండి తీరుద్ది ఖచ్చితంగా ఇత పూర్వం ఎవరైతే మిమ్మల్ని చీత్తు అన్నారో వాళ్ళతో పాటు కూడా సంబంధాలు చాలా బాగానే ఉండబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి 23 ఏదైతే ఉందో ఆపర్చునిటీ ఉండబోతుంది చాలా గట్టిగా ఆపర్చునిటీ ఉండబోతుంది దేవగురు బృహస్పతి పంచమ స్థానంలో ఉండబోతున్నాడు అది బెస్ట్ గుడ్ కానీ ఎప్పుడైతే రాహు మరికి 30 అక్టోబర్ తర్వాత ఈ 23 లో 30 అక్టోబర్ తర్వాత రాహు కేతు సంబంధాలు కేంద్ర స్థానంతో ఉండబోతుంది అప్పుడు కొద్దిగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి మరి అహంకారం వల్ల కొన్ని కొన్ని జరుగుతుంటే దాన్ని వదిలేయండి ఎవరైతే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే పుట్టిన స్థలం నుంచి దూరంగా వెళ్ళి ఇంకో చోటు ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సమయం బాగుండబోతుంది అలాగే ఈ 23 లోపల ఒక ఇల్లు కొనే అవకాశం చాలా గట్టి కనబడుతుంది ధనుసు రాశి వారికి ఏదేమైనా అవని ఇల్లు ఖచ్చితంగా ఈ 23 లోపల ధనుసు రాశి వారు కొని తీరుతారు ఏదైనా పరిస్థితి కావచ్చు ఎలాగైనా కావచ్చు ఖచ్చితంగా కొని తీరుతారు ఇందులో డౌట్ లేదు ఇక్కడ తెలుసుకునే విషయం ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వారికి లక్ సపోర్ట్ చాలా గట్టిగా ఉండబోతుంది లక్ సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా గట్టిగా ఉండబోతుంది ఏప్రిల్ తర్వాత సమయం మరి ఇంకా మీకోసం మారబోతుంది మేబీ నేను చెప్పాలంటే మీకు ఒక మార్చ్ సమయం లోపల ఇప్పుడైతే 23 లోపల మార్చ్ సమయం లోపల కొద్దిగా మీరు అనుకున్న వ్యక్తితో పాటు కొద్దిగా మోసపోతారు అతి విశ్వాసం పెట్టుకోవడం వల్ల అతి మనం ఆశలు పెట్టుకోవడం వల్ల ఆ సమయకాల లోపల మీరు కొద్దిగా మోసపోతారు ఆ సమయాన్ని కనుక దాటినట్లయితే మిగతా ఏదైతే సమయం ఉందో అది మీకోసం చాలా గట్టిగా చాలా బలంగా ఉండబోతుంది ఆ సమయం లోపల ముఖ్యంగా మీరు ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి సెకండ్ పాయింట్ నోటిదోల ఎవరికైతే ఉందో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ముందు నుంచి ఏదైనా వర్క్లు కనుక ఆగిపోయినట్లయితే అంటే
ఏవైనా మీ వర్కులు కనుక ఆగిపోయినట్లయితే, డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ తో పాటు కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఏవైనా ఉన్నట్లయితే ఆ కోర్ట్ కేసు, పోలీస్ కేసు నుంచి కూడా బయటపడతారు. ఒక రకంగా చెప్పండి, ధనుసు రాశి వారికి మంచి రోజులు చాలా దగ్గరనే ఉన్నాయి. మీరు కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా బాగుంటాయి. తొందరపాటు ఇలాంటి విషయంలో చేయకండి, కోపగించుకోకండి, కోపగించుకోకండి. అలాగే 23లో ముఖ్యంగా ఏంటంటే, సొంతంగా మీకోసం ఒక స్థాయి సంపద ఉండబోతుంది. సొంతంగా మీకోసం ఒక స్థాయి సంపద ఉండబోతుంది. ఇక్కడ కేవలం ఒకటి మీరు ఒక ఆలోచించండి, ఒకటి ఒక విషయం గురించి కొద్ది చాలా ఎక్కువ ఆలోచించండి. సంతానం, భవిష్యత్తు ఒకటి మిమ్మల్ని వెంటాడుతుంటుంది. రెండోది మీ ఆరోగ్య ప్రాబ్లం, మీ ఆరోగ్య సమస్య, ఇది ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ 23 లోపల ఈ రెండు మీకు ఖచ్చితంగా మీ వెంట ఉంటాయి. సంపూర్ణంగా మనిషి ఎప్పుడు సుఖంగా ఉండడు, సంపూర్ణ మనిషి ఎప్పుడు దుఃఖంగా ఉండడు. ఈ సుఖం లోపల దుఃఖాలు రెండు ఉండబోతున్నాయి. ఒకటి సంతాన భవిష్యత్తు, రెండోది మీ ఆరోగ్య సమస్య. మిగతా అన్ని రంగాల లోపల డబ్బు కావచ్చు, ఆదాయం కావచ్చు, ఇంట్లో కుటుంబం కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని బాగానే ఉంటాయి. ప్రేమ జీవితంలో కూడా బాగానే ఉండబోతుంది. కొత్త కొత్త వ్యక్తులతో పాటు కూడా సంబంధాలు కలవబోతున్నాయి. ఆధ్యాత్మిక రంగం లోపల రాబోయే రోజుల్లో చాలా గట్టిగా ఉండబోతుంది. మీకోసం సాధన బలంతో ముందుకు వెళ్ళబోతున్నారు. స్పిరిచువల్లో, భౌతిక జీవితంలో ఒక వ్యక్తి, ఒక గురు మిమ్మల్ని చాలా చాలా బాగా గైడెన్స్ చేయబోతున్నాడు. ఆ వ్యక్తి ఈ రకంగా చెప్తే ఆ రకంగా వినడానికి మీరు ప్రయత్నించండి. లైఫ్ చాలా బాగానే ఉండబోతుంది. కేవలం ఒక విషయం తెలుసుకోండి, మాట మార్చకండి, మాట మార్చకండి, కోపంలో డెసిజన్ తీసుకోకండి. ఆలోచించి అడుగు ముందుకండి, ఖచ్చితంగా బాగుంటుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. 23 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు విష్ణు సహస్రం తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి, లేకపోతే వినండి. స్టార్టింగ్ వినండి, తర్వాత చదువుకోవడానికి ప్రయత్నించండి. కానీ చదివితే చాలా బాగుంటుంది. వినే కన్నా చదివితే మరి ఇంకా బాగుంటుంది. అర్థ స్పష్టాలతో మనం ఇంకా తెలుసుకోగలుగుతాము. చెప్పిన పరిహారం చేసుకోండి, బాగుంటారు. 23 మీకోసం బాగుండబోతుంది. చాలా తక్కువ రోజులు ఉన్నాయి రావడానికి, కొద్ది వెయిట్ చేయండి. మంచి రోజులు దగ్గరనే రాబోతున్నాయి. శ్రీమాత్రే నమః.